ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి దిస్ ఇస్ పవన్ జాబ్సడ్డా ఇన్ తెలుగు ఇండియన్ నావీ నుంచి మనకు ఇంటర్ క్వాలిఫికేషన్ తోటి నోటిఫికేషన్ అయితే వచ్చింది సో చాలామంది వెయిట్ అయితే చేస్తున్నారు బ్రో మనకి ఇండియన్ నావీ నుంచి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి సో ఇది వచ్చేసి మనకు ఆగస్టు టూ థౌజండ్ ట్వంటీ టూ బ్యాచ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనమాట సో దీనికి ఏ విధంగా ఉంటుంది ఎలిజిబిలిటీ ఏంటి అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను జాగ్రత్తగా చూడండి ఇక్కడ చూసుకున్నట్టయితే ముందుగా వేకెన్సీస్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు ఏ అదే అదేవిధంగా ఎస్ఎస్ఆర్ ఏ అంటే మీకు తెలిసిందే చాలామంది రెగ్యులర్గా మనం అప్లై చేస్తాము ఆర్టిఫిషియల్ అప్రెంటిస్ అనమాట అదేవిధంగా ఎస్ఎస్ఆర్ చూసుకున్నట్టయితే సీనియర్ సెకండరీ రిక్రూట్మెంట్ ఓకేనా అయితే ఈ ఏ పోస్టులు చూసుకున్నట్టయితే ఐదు వందలకు పైగా పోస్టులు అయితే ఉన్నాయంటున్నారు అదేవిధంగా ఎస్ఎస్ఆర్ చూసుకున్నట్లయితే ఎస్ఎస్ఆర్కి వచ్చేసి రెండు వేలకు పైన పోస్టులు అయితే ఉన్నాయి సో మొత్తంగా చూసుకుంటే మనకు రెండు వేల ఐదు వందలకు పైగా వేకెన్సీస్ ఉండడం అయితే జరిగింది సో పెద్ద నోటిఫికేషన్ అనేది చెప్పుకోవచ్చు సో ఇక మొదటగా క్వాలిఫికేషన్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఏఏకి ఆర్టిఫిషియల్ అప్రెంటిస్కి చూసుకున్నట్లయితే ఇంటర్ అయితే పాస్ అయి ఉండాలి ఓకేనా ఇంటర్ పాస్ అయి ఉండాలి ఇంటర్లో అప్రాక్సిమేట్లీ ఒక సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ అయితే ఉండాలి ఖచ్చితంగా సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ ఉండాలి మ్యాథ్స్ అదేవిధంగా ఫిజిక్స్ కంపల్సరీ చదివి ఉండాలి అదేవిధంగా కెమిస్ట్రీ కానీ బయాలజీ కానీ కంప్యూటర్ సైన్స్ కానీ కంపల్సరీ ఏదో ఒక సబ్జెక్టు ఖచ్చితంగా అయితే ఉండాలి మ్యాథ్స్ ఫిజిక్స్తో పాటు మిగతా ఈ సబ్జెక్టులో లేదని ఒక సబ్జెక్ట్ అయితే ఉండాలి అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎస్ఎస్ఆర్ అనమాట ఎస్ఎస్ఆర్కి కూడా ఇంటర్ పాస్ అయి ఉండాలి ఇంటర్లో మీకు ఎన్ని మార్కులు నిబ్బంధం లేదు ఇక్కడ మ్యాథ్స్ ఫిజిక్స్ కంపల్సరీ ఉండాలి సబ్జెక్టులు అదేవిధంగా అట్లీస్ట్ కెమిస్ట్రీ కానీ బయాలజీ కానీ కంప్యూటర్ సైన్స్ కానీ ఏదో ఒక సబ్జెక్టు కంపల్సరీ చదివాలి మ్యాథ్స్ ఫిజిక్స్తో పాటు ఇక్కడ అట్లీస్ట్ ఏదో ఒక సబ్జెక్ట్ అయితే కంపల్సరీతో ఉండాలి ఓకేనా క్లారిటీ వచ్చింది అనుకుంటా మీకు ఇక నెక్స్ట్ ఏజ్ లిమిట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ నుండి ముప్పై ఒకటి జూలై టూ థౌజండ్ ఫైవ్ మధ్యలో మీ డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి జాగ్రత్తగా చూసుకోండి ఒకటి ఆగస్ట్ రెండు వేల రెండు నుండి ముప్పై ఒకటి జూలై రెండు వేల ఐదు మధ్యలో మీ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నట్లయితే మీరు దీనికి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది ఓకేనా ఇక సెలెక్షన్ ప్రాసెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఎవరైతే అప్లై చేస్తారో అప్లై చేసిన వాళ్ళందరినీ షార్ట్లిస్ట్ చేసేసి వాళ్ళకి అడ్మిట్ కార్డ్స్ అయితే పంపుతారు అంటే అందరికీ పంపారండి అడ్మిట్ కార్డ్స్ ఎవరినైతే క్వాలిఫికేషన్కి తగ్గట్టుగా మార్క్స్ ఉంటాయో హైలీ మార్క్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళని అయితే సెలెక్ట్ అయితే చేస్తారు సో వాళ్ళకి అడ్మిట్ కార్డ్స్ అయితే పంపుతారండి తర్వాత వాళ్ళకైతే రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన తర్వాత నెక్స్ట్ ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుంది ఫిజికల్ టెస్ట్ వచ్చేసి చాలా సింపుల్గానే ఉంటుంది సో ఈ ఫిజికల్ టెస్ట్ కనుక చూసుకున్నట్టయితే వన్ పాయింట్ సిక్స్ కేఎం రన్నింగ్ అయితే ఉంటుంది దానికి సమయం వచ్చేసి ఏడు నిమిషాల సమయం అయితే ఉంటుందండి ఈ రన్నింగ్ క్వాలిఫై అయిన తర్వాత ఇరవై స్క్వేడ్ అప్స్ అయితే ఉంటాయి దీన్ని ఉదక్ బతక్ అని చెప్పేసి కూడా అంటారు ఇదైపోయిన తర్వాత నెక్స్ట్ పది పుష్ అప్స్ ఉంటాయి సో ఈ విధంగా మీకు మూడు రకాల టెస్ట్లు అయితే ఉంటాయి ఈ ఫిజికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మెడికల్ టెస్ట్ అయితే ఉంటుంది అయితే మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే మెడికల్ టెస్ట్కి ఆల్మోస్ట్ ఆరు వందల మందిని అంటే ఆర్టిఫిషియల్ అప్రెంటిస్ చూసుకున్నట్టయితే ఆరు వందల మందిని అదేవిధంగా ఎస్ఎస్ఆర్ చూసుకున్నట్టయితే రెండు వేల ఐదు వందల మందిని సెలెక్ట్ చేసి అయితే మెడికల్ టెస్ట్ కదా పంపిస్తారు సో మీరు ఫిజికల్ టెస్ట్లోనే మీరు మంచిగా హైలీ పర్ఫార్మెన్స్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా ఎగ్జామ్లో మంచి మార్కులు రావాల్సి అయితే ఉంటుంది సో ఈ విధంగా మీకు ఇక్కడ మంచి మార్కులు సాధించినట్లయితే మిమ్మల్ని సెలెక్ట్ అయితే చేస్తారు ఈ మెడికల్ టెస్ట్లో ఎవరైతే క్వాలిఫై అయిపోతారో అయిన తర్వాత నెక్స్ట్ రిజల్ట్ని ఇష్యూ చేసి ఆ రిజల్ట్లో కనుక మీ పేరు అంటే ఆ కట్ ఆఫ్కి రీచ్ అయ్యారంటే మీకు ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఉంటుంది సో ఈ విధంగా చేసి మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది ఇక దీనికి ఫిజికల్ స్టాండర్డ్ గురించి మాట్లాడుకున్నట్లయితే హైట్ వచ్చేసి మీకు వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాలి చెస్ట్ ఎంత ఉన్న ఇబ్బంది లేదు బట్ మీరు గాలి పీల్చుకున్నప్పుడు ఐదు సెంటీమీటర్లు చెస్ట్ పెరగాల్సి అయితే ఉంటుంది సో ఈ విధంగా మీకు ఫిజికల్ స్టాండర్డ్స్ అయితే ఉండాలి ఇక దీనికి అప్లై చేసుకొని చివరి తేదీ కనుక చూసుకున్నట్లయితే మీకు ట్వంటీ ఎయిట్ మార్చ్ నుంచి అయితే అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయితే లాస్ట్ డేట్ వచ్చేసి ఫిఫ్త్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ టూ వరకు మీకు లాస్ట్ డేట్ అయితే ఉంటుంది సో అప్లికేషన్స్ అనేవి మనకి ఇంకా స్టార్ట్ అవ్వలేదు అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఏ విధంగా అప్లై చేయాలి అని చెప్పేసి నేను తర్వాత మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో టెన్షన్ ఏం పడకండి సో అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత నేను మరొక వీడియోతో చేస్తాను మీకు అప్పుడు ఒక క్లారిటీ అయితే వస్తుంది సో ఇది వచ్చేసి నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అన్నమాట మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అనుకుంటున్నాను ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నాయి కింద కామెంట్ శక్ష్ణ మెన్షన్ చేయండి అదే విధంగా మీకు డౌట్స్ ఉంటే వీడియోని ఇంకోసారి చూడండి మీకు క్లారిఫై అయితే అవుతుంది డిస్క్రిప్షన్లో మన అఫిషియల్ వెబ్సైట్ లింక్ అయితే ఉంటుంది దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం మీకు అక్కడ కూడా లభిస్తుంది ఒక ఫ్రెండ్స్ ఇదన్నమాట ఇటువంటి జాబ్ అప్డేట్స్ కూడా మిస్ కూడా కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైన్ యాక్టివేషన్ పెట్టుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చే భారత్